सहनाववतु सहनौ भुनक्तु सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्मा तस्मै श्रीगुरवे नमः। ॐ प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय గీతామృతదుహి నమః। రెండు మాటల్లో మొదటి శ్లోకం ఏం చెప్పింది? హరిహం ప్రవృత్తి శ్రేయ మార్గం ప్రేయ మార్గం గురించి అంటే ఆ శ్లోకంలో ఉంది అట్లా అంటే అన్వయించుకోవాలి। నేను ఒక హింట్ ఇచ్చా, అసలు దాంట్లో ఏమని ఉంది? దాని గురించి అర్థమైన వాళ్ళు రెండు మాటల్లో ఆ శ్లోకం గురించి వివరించండి, రెండు మూడు వాక్యాలు। పదిహేనో అధ్యాయం మొదటి శ్లోకంలో మీకేం అర్థమైంది? హరికృష్ణ గారు ఏం అర్థమైంది? మొదటి ఆ శ్లోకంలో ఇది రాగి చెట్టుకు జీవునికి కోరికలు చేసి ఈ సంసారం అనే వృక్షానికి మొదలు ఎక్కడుంది, ఈ కొనాలు ఎక్కడున్నాయి అంటే మొదలు అనేది జన్మకు ముందు ఉన్న వారు ఎవరు, కానీ జన్మలు దేహమే నేను అనుకునే వాళ్ళకు బహిర్గతమైన ఇంద్రియాలను బయట విషయాలను పట్టుకుంటే మొదలు దొరక దూరమవుతుంది పరమాత్మ. ఏది చెట్టు కదా, ఈ ఏర్లు భూమిలు ఉంటాయి, చెట్టు ఎంత ఎదిగినా చెట్టు ఆ ఏర్లకు మీద బరువే తప్ప దానికి నిలకడ లేదు అన్న భావం అర్థమవుతుంది స్వామి నాకు. ఎప్పుడైనా పడిపోవచ్చింది, మళ్ళా కాలంలో మళ్ళా ఇప్పుడు మంచి ఇంత కాలచక్రంలో తిరగవచ్చింది. అసలు మొదలు ఎక్కడ స్టార్ట్ అయింది అక్కడికి పోవాలి. ఓకే, రామసుబ్బమ్మ గారు వృక్షానికి ఆధారం ఉంది, ఆ వేలను వచ్చి పెట్టేసేస్తే అది దానికి మనుగడదు, అట్లాగే భగవంతుని వచ్చి పెట్టేసేస్తే మన జన్మకి సాధక శ్రీనివాస్ గారు చెప్పండి. కాబట్టి ఆ చెట్టు మొదలకి ప్రాధాన్యత గాని పైన ఉన్న కొమ్మకి విషయ వాస్తవానికి ప్రాధాన్యత
ఆధారం లేనిదే చెట్టు నిలబడదు. నువ్వు ప్రాపంచకం పైన చూస్తావు కానీ మొదట అక్కడి నుంచి ఆధారంతో నిలబడి ఉండేదని చూడదు. దాన్ని మర్చిపోయినప్పుడు ఆ ఎంత ఎదిగినా చెట్టు ఎదిగినా ప్రయోజనం. ఓకే అంజయ్య గారు, అందరికి జీర్ణం అయిపోయింది. అదే జీర్ణం అయిపోయింది, ఇంకెందుకు దాని గురించి చర్చ. సరే కానీ అంతకు రెండో శ్లోకం ఏం చెప్పింది అక్కడ? రెండు బిస్కెట్లు ఉంటాయి, తీసి దానికి ఏంటి వెళ్ళిపోతుంది, ఆ లోపల ఉన్నాయి తీసిందని. గేట్ తీసేయండి, చెత్త వేసి విసిరేయండి, చేత అట్లా విసిరేసేయండి. రెండవ శ్లోకం చదవండి చూద్దాం అందరూ. అథశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శక గుణ ప్రవృద్ధ విషయ ప్రవాళ అధశ్చ మూలాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే. మహాలక్ష్మి గారు మీరు తాత్పర్యం చదవండి. దాని కొమ్మలు క్రిందికి పైకి విస్తరించుకొని ఉన్నాయి, గుణాల చేత పెరుగుతాయి, విషయ వస్తువులనే తిగుళ్ళు కలదు, కర్మలలో బంధిస్తాయి. దాని వేర్లు క్రింద బాగా పాతుకొని ఉండి మనుష్య లోకం అంతా వ్యాపించి ఉన్నాయి. వ్యాఖ్య: ప్రపంచ వృక్షానికి అసలు ఆధారం పరమాత్మే అయినా దానిని నిలబెట్టి విస్తరింపజేసి మోహంలో పడవేసేవి సమష్టి వాసనలు. వాటిలోని గుణాలు చెట్టుకి సారాన్ని అందించేది భూమి, అలాగే ప్రపంచానికి సారాన్ని ఇచ్చేవాడు పరమాత్మ. వేల ద్వారా చెట్టుకి భూమిలోని సారం అందినట్లే వాసన ద్వారా పరమాత్మ సారం ప్రపంచానికి అందుతుంది. చెట్టు వేలు భూమిలోకి నాలుగు పెక్కలకి తెచ్చుకొని పోయి దృఢంగా భూమిపైన చెట్టు నిలిచేటట్లు చేస్తాయి. అలాగే కనిపించని సమిష్టి వాసన బలంగా ఈ ప్రపంచ వృక్షాన్ని నిలుపుతాయి. ఒక్కొక్క ప్రాణి జీవితం ఒక కొమ్మ, వారి వారి గుణాల కారణంగా ప్రాబల్యాన్ని బట్టి ఆ కొమ్మలు పైకి క్రిందికి విస్తరించుకుంటాయి. ఈ కొమ్మలకి చిగుళ్ళు కనుకలుగా విషయ వస్తువులు పనిచేస్తూ కొమ్మలని పెంచుతాయి. విషయ వస్తువులు లేకపోతే జీవితమే శవాలం అంటే కనుకు అని కూడా అర్థం. అదృశ్యంగా ఉన్న వాసనలు ప్రేరణను కలిగిస్తూ ప్రతి ప్రాణిని కర్మబంధంలో ఇప్పించి ఉంచుతాయి. ఓకే, ఏమర్థమైంది? చెట్టుకు వేర్లు ఎంత ఇదో స్వామికి ఆధారము, అలానే ప్రపంచానికి ఆధారము పరమాత్మే. తెలుసుకునే విషయాలను బట్టి గుణాలు తయారవుతాయి, గుణాలను బట్టి కర్మలు జరుగుతాయి. కర్మలు బట్టే కర్మఫలాలు ఓకే ఉన్న విషయం అది అది ఈ శ్లోకం చెప్పింది. దీన్ని శ్రేయస్సు ప్రేయస్సుగా సమన్వయం చేసుకోగలరా? ఎలా, ఏది శ్రేయస్సు ఏది ప్రేయస్సు? ఆలోచించే ముందు లోపల ఏ గుణం కదిలితే బయట ఏ కర్మ వస్తుంది? మనలో సత్వగుణం బట్టే స్వామికి
చేసే కర్మలు కూడా అలా ఉంటాయి. ఎలా ఉంటాయి? సత్వగుణాన్ని బట్టి అలా ఉంటాయండి. సత్వగుణం వస్తే ఏ కర్మ జరుగుతుంది, రజగుణం వస్తే ఏ కర్మ జరుగుతుంది, అది అనలైజేషన్. గుణత్రయ విభాగంలో సత్వగుణము కూడా బంధిస్తుందని చెప్పింది కదా. సత్వ సంజాయతే జ్ఞానం, జ్ఞానం కూడా బంధిస్తుంది. రాగం మన ఇంద్రియాలతో సంగం పెట్టుకుంటే బంధిస్తుంది. నిర్మలమైన జ్ఞానం అందటందుకు నిర్మలమైన నువ్వు సాత్విక కర్మలు చేసినా నేను అనే దేహాభిమానం వచ్చి కూర్చుంటుంది అక్కడ. సో ఏ కర్మ చేయకూడదు. నేననే మోహం జన్మతో వచ్చేసింది జీవుడు, కాబట్టి సరే కాబట్టి ఏ కర్మ చేయకూడదు. ఏది కాదు, నిష్కామ కర్మ అనేది కర్మ యోగం కింద మార్చుకోవాలి. ఫలితం ఆశించి చేసేది రజస్ అయిపోయింది, ఇంద్రియాలకు సంబంధం. సరేనయ్యా. అయ్యా ఇక్కడ ఏది శ్రేయస్సు ఏది ప్రేయస్సు అనే విషయాన్ని ఈ శ్లోకంతో సమన్వయం చేయండి. మొత్తం వేదాంతం వేదాంతం యావత్తు చదివినా ఇవి సమన్వయం అవుతాయి, చేసుకోవాలి. వేరుగా ఏమి లేదు. విద్యామార్గం విద్యా మార్గం, ప్రేయస్సు శ్రేయస్సు అంటే అట్లా సమన్వయం అవుతూ ఉంటే శాస్త్రం లోపలికి దిగుతూ ఉంది. చెప్పండి ఒక్కొక్కరు. చెప్పండి మాకు. యో అది నేను చెప్పలే. ఇప్పుడు శ్రేయస్సు బంధిస్తుందా? శ్రేయస్సు బంధిస్తుందా? మరి దీంట్లో ఏం లేదా దాని సమన్వయం? దీంట్లో విడిపించుకునే ప్రయత్నం అయితే శ్రేయస్సుకు మన అంతఃకరణ శుద్ధైన తర్వాత స్వరూపానికి పోతుంది. ఈ శ్లోకాన్ని సమన్వయం చేయవయ్యా, ఆలోచించు. చెప్పండి మాతాజీ. అట్లా లెక్క పెట్టు సమన్వయం చేసుకుంటే స్వామి, ఇల్లు ఉన్నదే పరమాత్మ సారం తీసుకొని నేను జీవుడనే మోహాన్ని తగిలించుకొని నేను చేస్తున్న కర్మ అనే భావంతో చేస్తున్నాం. శ్రేయస్సు అన్నప్పుడు నేను అనే పదం జీవభావం ఎగిరిపోతుంది. పరమాత్మ స్థితిలో ఉన్నప్పుడు నేను చేస్తున్నా అనే భావమే లేదు. అక్కడ రాగద్వేషాలు తగిలే అవకాశం లేదు. ఆ విధంగా ఇది సాధకుడు, ఇది సాధకుడికి చెప్పింది, ముక్తుడి గురించి కాదు. సాధకుడు ఎట్లా సమన్వయం చేసుకో, సాధకుడు ఎట్లా సమన్వయం చేసుకోవాలని ఆలోచించాడు. చెప్పండి ఒక్కొక్కరు, అందరూ అందరూ చెప్పనండి. అశ్వత్థ వృక్షం సంసారము వృక్షము మూలము ప్రపంచము అని అనుకున్నప్పుడు ఆ ప్రపంచం నుంచి జీవులంతా కార్యకలాపాలు చేస్తూ కర్మలు కర్మ ఫలాలు చేసుకుంటూ ఆ ఫలాల నుంచి వచ్చిన గుణాలనే వృద్ధి చేసుకుంటూ అవే మూల వేళ్ళుగా చేసుకుంటూ మొత్తం ఈ జీవిన ప్రవాహం నిరంతరంగా అవ్యయంగా సాగేటట్టుగా చేసుకుంటూ పోతుండే అది ప్రేయ మార్గం అవుతుంది. అది కాకుండా ఈ ప్రపంచం కాదు, ఈ ప్రపంచానికి ఆధారంగా ఉండే పరమాత్మను మీద మనం దృష్టి పెట్టినప్పుడు పరమాత్మను మనము తెలుసుకోవాలనుకున్నప్పుడు ఆ పరమాత్మ సూచించిన ధర్మాలని వేదాన్ని పెట్టి మన ధర్మాచరణగా చేస్తూ సద్గుణాలని సత్కర్మలని పెంచుకుంటా ఉన్నప్పుడు మనము మన ద్వారా మంచి కర్మలే జరుగుతాయి. మన చుట్టూ ఉండే వాళ్ళకి కూడా మనము మంచి సమాజానికి ఉపయోగపడే కర్మలు చేస్తూ వాళ్ళకు కూడా అభివృద్ధికి తోడ్పడుతూ ఉన్నప్పుడు మనకు వాసన క్షయము అంటే ఈ గుణాలు అనేది వృద్ధి చెందకుండా ఉంటాయి. ఈ స్థితిలో ఉన్నప్పుడు భక్తి జ్ఞానాలు బాగా పెంపొందినప్పుడు ఆ ఆధారంగా ఉండే పరమాత్మని గురించి మనం తెలుసుకోవాలని మనం అనుకున్నప్పుడు అది శ్రేయ మార్గం. ఆ శ్రేయ మార్గంలో మనం సాధకు ప్రయాణించినప్పుడు అది చేరుకునేసి అది నేనే ఉన్నానని తెలుసుకున్నాం. ఈ శ్లోకము ఏమని చెప్పింది? ఈ శ్లోకంలో శాఖలు అనేక రకాలుగా విస్తరించుకున్నాయి.
కొన్ని కిందకు ఉంటాయి, కొన్ని పక్కలకు వెళ్తాయి, కొన్ని పైకి ఉంటాయి అని అవి ఆ మూడింటి మూడు గుణాలతో పోల్చిన. ఇప్పుడు దీంట్లో ప్రేయస్సు శ్రేయస్సు ఏమన్నా ఉందా? ఉంది కదా, పరమాత్మను పట్టుకొని ఉంది కదా. ఎలా ఈ శ్లోక భావాన్ని శ్రేయస్సు ప్రేయస్సుతో సమన్వయం చేయండి. చూద్దాం, పరమాత్మని మనం పట్టుకున్నప్పుడు దీనితో మనం చేసే కర్మలకు అంతా కూడా మనం శక్తి ఇదంతా వచ్చి భూమిలో ఉండే మూలము వేలు అనేది ఇంకా లోపలికి దృఢంగా తీసుకునేసి ఆ చెట్టుని స్థిరంగా దృఢంగా ఉండేటట్టు చేస్తాం. ముందు తాత్పర్యం, ఈ శ్లోకానికి తాత్పర్యం చదువుకోండి, అప్పుడు ఆ తాత్పర్యాన్ని సమన్వయం చేయండి ముందు, తర్వాత మీకు విషయం లోతుగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. తాత్పర్యం ఏముంది? అథశ్చ ఊర్ధ్వం. తాత్పర్యంలో బాహ్యంగా చూసినప్పుడు గుణాల చేతనే ఈ వృక్షం పెరుగుతుంది, దానికి విషయ వస్తువులే కన్నా చిగుళ్ళుగా ఉన్నాయి. దాని నుంచి ఆ చిగుళ్ళ నుంచి తర్వాత మళ్ళీ శాఖ ఒక శాఖలంతా విరిస్తాయి, ఇవే కర్మలలో బంధిస్తాయి. అవి ఆ కర్మల్లో బంధించినప్పుడు మళ్ళీ తర్వాత గుణాలు ఏర్పడి ఈ వేళ్ళ కిందికి బాగా పాతుకొని మనిషి లోకమంతా వ్యాపించింది. ఇది బాహ్యంగా కదా, దాని అంతరార్థంగా ఇంకేముందో చెప్పండి. అంతరార్థం అంటే ఈ ప్రపంచము, ఇక్కడ ఉండేది ప్రపంచము, దాని నుంచి ఈ విషయ వస్తువులు ఉన్నాయి కదా స్వామీజీ, మనం చేసుకోవాల్సింది ప్రపంచానికి ఆధారమైనటువంటి పరమాత్మ ఆధారంగా చేసుకోవాలి. ప్రపంచ పరమాత్మను ఆధారంగా చేసుకుంటాము, దాని నుంచి మనకు విషయ వస్తువులు అలాంటి విషయ వస్తువులు ఉన్నా కూడా వాటిని మనము ఆ కర్మయోగంగా చేసుకునేసి సత్కర్మలే ఆచరిస్తుంటాం, అవి కర్మలలో బంధించు. నీడ్ సమ్ మోర్ క్లారిటీ. మొదట ఉపమానాన్ని క్లియర్గా అర్థం చేసుకోవాలి. చెట్టు ఉంది, చెట్టుకు ఆధారం భూమి, భూమిలో వేళ్ళు కిందికి వెళ్ళే కొద్దీ చెట్టు పైకి పెరుగుతుంది, ఇది ఒక గుణం. అదే వేళ్ళు పక్కకు వెళ్ళే కొద్దీ చెట్టు కొమ్మలు కూడా పక్కకు పెరుగుతాయి, ఇది ఒక గుణం. చెట్టు వేళ్ళు పైకి వచ్చాయి అని అంటే కొమ్మలు కిందికి వెళ్ళిపోతాయి, ఇది ఒక గుణం. ఎనీహౌ ఓకే, చెట్టు బలంగా ఉండాలి అని అంటే వేళ్ళు కిందికి వెళ్ళి తీరాల్సింది, లేదు అంటే చెట్టు ఎంత విశాలంగా పెరిగినా గాలి వాన వచ్చింది అంటే కుప్పగూలిపోతుంది. ఇది ఇది ఉపమానం. వినండి వినండి వినండి, ఇది ఉపమానం. రెండోది ఉపమేయం. దేనిని ఉద్దేశించి ఇది చెప్పబడింది? ఒక మనిషి ఉన్నాడు, ఆ మనిషికి గుణాలు ఉన్నాయి, జ్ఞానము ఉంది, విషయ జ్ఞానము ఉంది, విషయ జ్ఞానాన్ని బట్టి విషయ సంపదలను బట్టి ఎదుగుతూ ఉంటాడు. కానీ అతని గుణాలు లోతైనవి, బలమైనవి, భక్తి ప్రపత్తితో కూడినవి అయి ఉన్నప్పుడు ఎంత కష్టం వచ్చినా నిలబడగలడు. వ్యక్తి లోపల గుణాలు బలం లేకపోయినప్పుడు ప్రపంచంలో విషయ సంపదలని ఎంత పెంచుకున్నప్పటికీ కూడా, ప్రపంచమే నిజం అనుకోని విషయ సంపదలని ఎంత సాధించినా కష్టం వస్తే తట్టుకోలేడు. ఇది ఒకటి. మూడవది, ఒక వ్యక్తి చేయకూడనివన్నీ చేసి దోసుకొని ఉన్నప్పుడు వాడు చావును వాడు తెచ్చుకుంటున్నాడు. ఇది మూడవది.
అది చెట్టు, ఇది మనిషి జీవితం. ఇప్పుడు ఈ రెండింటినీ సమన్వయం చేయాలి. ఆ సమన్వయానికి హింట్ శ్రేయస్సేది ప్రేయస్సేది. ఆ చెట్టుని, ఈ వ్యక్తి జీవితాన్ని తీసుకొని ఏది ప్రేయస్సుగా వర్ణిస్తాము. ఇప్పుడు అసలు ప్రేయస్సు సూత్రం, ప్రేయస్సు అంటే ఏంటి? ప్రాపంచిక సుఖాలు. రజోగుణంలో చేసుకునేది తమగుణంగా చేసుకునేది ప్రేయస్సు. అర్థకామాలని అర్థకామాలను మాత్రమే పెట్టుకొని ప్రపంచంలో వెంబడిస్తున్నప్పుడు దానికి కొమ్మలు కూడా పక్కకు పక్కకే వెళతాయి. దానికి బలం ఉండదు. అతడికి ఒకవేళ పుణ్యకర్మలు చేస్తున్నప్పటికి కూడా అతనికి పరమాత్మ ఏంటంటే బలం ఉండదు. కాబట్టి ఏ కాస్త కష్టం వచ్చినా కూడా కూలిపోతాడు. తమగుణంలో ఉండేవాడికి అసలు వేళ్లే పైకి ఉంటాయి కాబట్టి దానికి బలం ఉండదు. అవి కిందికి వస్తాయి. అతని ఏ టైంలో ఎట్లయినా పతనం కావచ్చు. సత్వగుణంలో ఉండేవాడికి బలంగా వేళ్ళు ఉండేసి చెట్టు దృఢంగా ఉంటుంది. ఓకే, వేళ్ళు బలం అంటే ఎక్కడ వేళ్ళు? ఏమిటి ఆ వేళ్ళు? మనిషికి వేళ్ళు ఉండవు. వేళ్ళు అంటే ఇవే కదా. ఇప్పుడు చెట్టుకు వేళ్ళు అని అను, చెట్టుకు వేళ్ళు బలము అని అన్నప్పుడు మనిషికి బలాన్ని ఇచ్చే వేళ్ళు ఏంటి? ఏం వాసనలు? సద్గుణాలు. అదే స్వామీజీ నాకు అర్థం కాలేదు. ఇంత బలంగా ఉన్నప్పుడు ఈ వాసనలు ఇంత బలంగా ఉంటే తర్వాత అసంగ సస్తేన అంటే ఛేదించే కష్టం అన్నప్పుడు ఇది దృఢంగా ఉండకూడదు కదా. సో దృఢంగా ఉంటేనే నిలబడదు. అర్థం కాదు. ఇప్పుడు నిలబడడానికి దృఢత్వం కావాలి. కానీ అసంగ శస్త్రేణ అంటే ఈ మొదలని మనము ఛేదించాలన్నప్పుడు అవి అంత దృఢంగా ఉండకూడదు. సత్వగుణంలో దృఢంగా ఉంటుంది అని చెప్తున్నారు మీరు. ఎస్, ఇదే గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ అదే నిన్న మళ్ళీ విషయం నాకు ఇదే డౌట్ వచ్చింది. అందుకే చెప్పలేకపోతున్నారు. సమన్వయం చేయాలంటే అది సెట్ కాదు. ఓకే, వినండి. ఇప్పుడు తమస్సును కంప్లీట్గా వర్జన్ చేయాలి. అంటే ఇతరులను నాశనం చేసి నేను సుఖపడాలి అనుకోవడం, లేదా పశువు కంటే హీనంగా బతకడం, అది తొలగించేయాలి. రెండవది ప్రేయస్సు అన్నప్పుడు అర్థకామాలతో పాటు ధర్మంలో, మీరు అన్నారు పుణ్యకర్మలు అని, ధర్మం రెండు రకాలు, పుణ్య వాసనలు, పుణ్యకర్మలు. పుణ్యకర్మలను కూడా ఆచరించడం కూడా రజగుణమే, అవునా? పుణ్యకర్మలను ఆచరించినప్పుడు పైలోకాలలో స్థిరపడచ్చు అని కావచ్చు, లేదా పై పై జన్మలలో స్థిరపడచ్చు అని కావచ్చు. ఎనీహౌ ఇది కూడా ఏంటంటే అర్ధకామాలను పెంచుకోవడానికే, కాబట్టి అది ప్రేయస్సే. వ్యక్తి సమాజంలో ఎంత గొప్పవాడయ్యి ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు ఎట్లా కూలిపోతాడో తెలియదు. వాడు అడ్డం పెరిగాడు కానీ, అంటే ప్రపంచంలో పెరిగాడు కానీ లోపల పెరగలేదు. ఇది మూడవది శ్రేయస్సు అని అన్నప్పుడు దైవం వైపు తిరగడము అని, అంటే దైవాన్ని నేరుగా పట్టుకోలేరు కదా, కాబట్టి దైవీ గుణాలను పెంపొందింపజేసుకోవడం శ్రేయో మార్గం. మార్గం మోక్ష మార్గం అదే. మోక్షం వేరు, మోక్ష మార్గం వేరు. హైదరాబాద్కి వెళ్ళాలి అని అనుకొని ప్రయాణం చేసి వెళుతూ ఉన్నాడు. వెళుతూ ఉన్నంత వరకు మార్గమే, చేరుకున్న తర్వాత మార్గాన్ని దాటేశాడు. కాబట్టి ఇక్కడ శిరయో మార్గం అన్నా, విద్యా మార్గం అన్నా, మోక్ష మార్గము అని అన్నా, సత్వగుణాన్ని పెంచుకోవడమే, అవునా? సత్వాన్నే ధర్మము అని అన్నారు. దాన్నే భగవంతుడి యందు భక్తి అని కూడా అన్నారు. నువ్వు సత్కర్మలను ఆచరిస్తూ దైవాన్ని ఆశ్రయించినప్పుడు, అంటే దైవం కావాలి అని అనుకొని సత్కర్మలు ఆచరించినప్పుడు వ్యక్తిలో ధర్మం పైకి వస్తుంది. ధర్మం అంటే భగవంతుని మీద ఇష్టం పెరుగుతుంది.
అప్పుడు సాత్విక లక్షణాలు వస్తాయి పైకి. ఎక్కడ సాత్విక లక్షణాలు సాత్విక జ్ఞానం పైకి వచ్చిందో విజన్లో క్లారిటీ వస్తుంది, ఉన్నది ఒక్కడే నేను కూడా అదే అని తెలుస్తుంది. అర్థమైందా? ఇది శ్రేయోమార్గం అంటే సాత్విక కర్మలు, సత్కర్మలను ఆచరించిన ఫలం ప్రపంచంలో బ్రహ్మాండంలో ఎక్కడ కోరుకున్నా అది ప్రేయస్సే. సత్కర్మలను ఆచరిస్తూ భగవంతుడు కావాలి అని కోరుకుంటే శ్రేయస్సు. ఇది మోక్ష మార్గం. ఇప్పుడు సాత్విక లక్షణాలు అవే దైవీ లక్షణాలు పెరుగుతాయి. వ్యక్తి ప్రపంచంలో ఎన్ని సంపదలు అధికారాలు కలిగి ఉన్నప్పటికీ కూడా లోపల దైవీ గుణాలు వస్తేనే నేను దేహానికి అన్యంగా ఉన్నాను అని అర్థమవుతుంది. అర్థమైందా? క్లియర్. సత్వ గుణం పెరిగితే, సత్వగుణం అదే భక్తి లక్షణాలు అన్నా, అదే జ్ఞాన లక్షణాలు అన్నా, అదే గుణాతీత లక్షణాలు అన్నా, అదే పురుషోత్తమ లక్షణాలు అన్నా, అవే దైవీ లక్షణాలు అన్నా, అన్నీ అవే స్థితప్రజ్ఞ లక్షణాలు అన్నా, అన్నీ అవే. వ్యక్తిలో సత్వగుణం పెరిగిందా దేవుని యందు అమితమైన ఇష్టం దైవీ గుణాలు పెరుగుతాయి. అంటే సత్వగుణం పెరిగింది బాగా. సత్వగుణం పెరిగినప్పుడు సత్వగుణంలో ఉన్నవాడికి అందరిలో ఉన్న ఆత్మ నేను అని పర్ఫెక్ట్గా తెలుస్తుంది. అవునా? మరి నాకు అనుభవం లేదు కదా, ఇప్పుడు సత్వగుణాన్ని దాటాలి. అర్థమైందా? అంటే ఇప్పుడు ఇది శ్రేయ మార్గమే కాబట్టి శ్రేయ మార్గంలో మనకి భక్తి దైవీ గుణాలు పెంచుకోవాలి కాబట్టి ఆ పునాదులు ఆ వేళ్ళు అనేది బలంగా ఉండాలని అనుకో. వేళ్ళల్లో పలికెడితే చెట్టు పడిపోదు అన్నారు కదా. లోపలికెళ్ళడం అంటే మూలానికి వెళ్ళడం. మూలం ఏది? ఆత్మ దగ్గరికి తీసుకుని వెళ్ళే దృష్టిని పెంచుకోవడం. నేను అందుకే మళ్ళీ డిస్కషన్ తీసింది. సో ఇప్పుడు ఏంటి అనంటే, దైవీ గుణాలు వచ్చినప్పుడు వ్యక్తిత్వం బలపడుతుంది. ఎలా? ఒక్కటే, అయ్యా పరమాత్మయే నిజము, నేను అదే, ప్రపంచం మాయ, ఇదిగో ఈ ఉపాధులు కూడా ప్రపంచంలో భాగాలే. అవునా? ఇప్పుడు ఏ విషయంలోనూ భయం ఉండదు కదా. ఉపాధిని ఎవడైనా ఏమైనా చేసేస్తాడేమో భయం ఉండదు. ఉపాధులకు సంబంధించిన సంపదలకు ఎంపదలు ఎవడైనా కొట్టుకుపోతాడేమో భయం ఉండదు. ఎందుకు? అది నిజం కాదయ్యా. ఓకే, నేను ఉపాధి కాదు, నేను ఆయనని అయ్యున్నాను. ఆయనని ఎవడు అపహరించడానికి అన్యంగా లేడు. ఆయనను అపహరించడానికి అన్యమైన వాడు లేడు, అపహరించబడేది కాదు. కాబట్టి భయం తొలగిపోతుంది. సత్వగుణంలో నిలబడే కొద్దీ ధర్మం అన్నీ అన్నారు. దాన్నే భక్తి, దేవుడి యందు భక్తి అని అన్నారు. ఇప్పుడు విజన్ క్లియర్గా వస్తుంది. ఏంటంటే, హే ఉపాధులు నేను కాదు, ప్రపంచం నిజం కాదు, నేను ఆత్మనే, ఇదే పరమాత్మ. క్లారిటీ వచ్చిందా? దృష్టి లక్ష్యం మీద పెడితే, అంటే ఆలోచన ఆపావు. ఈశ్వరుడు గాలి ఇట్లా వీచిందో మాయ తిరిగిపోతుంది, సత్వగుణం కూడా వదిలిపోతుంది. ఈ శ్లోకంలో మూడు విషయాలు చెప్పారా? అధశ్చ ఊర్ధ్వం ప్రసృతాః తస్య శాఖాః గుణాః ప్రవృద్ధాః విషయ ప్రవాళాః అధశ్చ మూలాని
అనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే మనుష్యలోకే. సో బయట వ్యవహారాన్ని బట్టి లోపల గుణం, లోపల గుణాన్ని బట్టి బయట కర్మ. ఎనీహౌ నువ్వు సత్వగుణంలోకి బాగా పైకి రాగలిగేటట్టు ముందు ప్రయత్నం చేసి తీరాలి. నేను నేరుగా దేవుణ్ణి అందుకుంటాను అనుకోవడానికి వీల్లేదు. సత్వగుణంలోకి వచ్చావా, ప్రపంచ అస్థిరత్వం ఉపాధి ఆతీతత్వం రెండు అర్థమవుతాయి. ఈ చిన్న టెక్నిక్ అర్థం కావాలి. సో కాబట్టి ఏంటంటే సాధన అనేది ముందు సత్వగుణాన్ని పెంపొందింపజేసుకోవాలి, తమో గుణాన్ని రానివ్వకుండా చూసుకోవాలి, రజోగుణాన్ని అణిచేయకూడదు, రజోగుణాన్ని ఉపయోగించుకుంటూనే సత్వగుణాన్ని పెంచుకోవాలి. తామసిక ఆలోచనలు కర్మలకి అవకాశం ఇవ్వకుండా సాత్వికమైనటువంటి గుణాలని కర్మలని వృద్ధి చేసుకున్నప్పుడు సత్వగుణంలోకి వచ్చే కొద్దీ ఉపాధి అతీతత్వం గుర్తొస్తుంది. భగవంతుడు అన్న నామరూప అతీతుడు అని నిజంగా భగవత్ తత్వం అర్థమవుతుంది అంటే వ్యక్తికి తన తత్వం అర్థం కావాలి. అవుతుంది, అయి తీరుతుంది. నేను ఉపాధికి అన్యంగా ఉన్నాననే విషయం, అలాగే నామరూప అతీతుడైన వాడు భగవంతుడు అనే విషయం, రెండు ఒకేసారి అర్థమవుతూ వస్తాయి. భగవంతుడికి రూపాన్ని అంటగడితే నీవు నీ స్వరూపం రూపం అనే భావం నుండి బయటపడలేవు. సో కాబట్టి ఏంటంటే దానికే ద్వైతుడికి ముక్తి లేదు. వాళ్ళకి చెప్పింది అందుకే క్రమముక్తి అని అన్నారు. అక్కడ మోక్షం లేదు వాళ్ళకి. సాలోక్యం, సారూప్యం, సారూప్యం, రాజ్యం ఆ విధంగా చెప్పారు. కానీ జీవన్ముక్తి అనేది అద్వైతికి మాత్రమే చెప్పారు, అద్వైతులు మాత్రమే చెప్తారు జీవన్ముక్తి అనేది. ఇక్కడే మానవుడిగా ఉండగానే జీవుడు ముక్తుడైపోవడం అనే విషయం అద్వైతి మాత్రమే చెప్తాడు, అద్వైతికి మాత్రమే అర్థమవుతుంది. సో కాబట్టి ఇక్కడ ఏంటి అంటే నేను శరీర ఇంద్రియ మనోబుద్ధులకి అంటే ఉపాధులకి మూడు శరీరాలకు అతీతంగా ఉన్న తత్వబోధలు మొదట అదే చెప్పింది. అందుకే ఆయన ఆత్మాకహ స్థూల సూక్ష్మ కారణ శరీరాత్ వ్యతిరిక్త పంచకోశ అతీత అవస్థాత్రయ సాక్షి సచ్చిదానందరూప ప్రైమరీగా అర్థం చేసుకోవాల్సింది. సో కాబట్టి ఇది సత్వగుణం పెరిగే కొద్దీ అర్థమవుతుంది. ప్రపంచం మీద ఆసక్తి కలిగిందా, రజోగుణం పెరుగుతుంది, లోకల అజ్ఞానం పెరుగుతుంది. పరమాత్మ మీద ఆసక్తి పెరిగిందా, సత్వగుణం పెరుగుతుంది, ఆత్మస్వరూపం అర్థమవుతుంది. వెరీ సింపుల్. జీవితం దానికి ఎక్కడ అనింది, అధహశ ఊర్ధ్వం తస్య శాఖ ప్రవృత్త అనింది. వ్యక్తి జీవితం ఎప్పుడు ఒకే విధంగా వెళ్ళదు. భవాప్యయౌహి భూతానాం అన్నారు కాటకారుడు కూడా. ప్రపంచం మీద ఆసక్తి వస్తుందంటే కిందికి వెళ్తూ ఉంటుంది, పరమాత్మ మీద ఆసక్తి వస్తుందంటే పైకి వెళ్తూ ఉంటుంది. నాకు అమ్మగారు ఈ విషయాన్ని ఒక అద్భుతంగా వర్ణి చూపించారు. తిరుమల కొండకు వెళుతున్నావు అనుకో, ఘాటే పైకి వెళుతున్నావు, ముందుకు వెళుతూనే ఉన్నావు, కానీ ఒకసారి పైకి వెళ్ళినట్టు ఉంటుంది, ఒకసారి మళ్ళీ కిందికి దిగినట్టు ఉంటుంది. అవునా? ఇప్పుడు హిమాలయాలకు వెళ్ళారా అంటే కనిపిస్తుంది కదా, ఒకసారి పైకి వెళ్ళినట్టు ఉంటాం, ఒకసారి కిందికి వెళ్ళినట్టు ఉంటాం, ఒకసారి పైకి వెళ్ళినట్టు ఉంటాం. విశేషం ఏంటరా అంటే
ప్రపంచ ఆసక్తి కలుగుతుందిరా అంటే కిందికి దిగుతుంది, అలజడిలో వచ్చేస్తాయి రజోగుణం. పరమాత్మ ఆసక్తి పెరుగుతుంది అని అంటే సత్వగుణం పెరుగుతుంది, లోపల అలజడి తగ్గిపోతాయి. అదికే అధశ్చ ఊర్ధ్వం ప్రసృతాతశాఖ గుణా ప్రవృద్ధ విషయ ప్రవాళ. ఎస్, అర్థమైందా? అయితే దీన్ని మూడో శ్లోకంలో చెప్పారు. నరూపమస్యే హతతోపలభ్యతే నాంతో న చాదిర్న చ సంప్రతిష్ట అశ్వత్థమైనం సువీర్వూఢమూలం అసంగ శస్త్రేణ దృఢీన చెప్పారు. అయ్యా, చెట్టును గురించి ఇలాగ వర్ణించారు కానీ ఇక్కడ ప్రపంచం ఒక లక్ష్యంలాగానో లేదా మాయ ఒక వృక్షంలాగానో నీకు చెట్టులాగా ఎక్కడా కనిపించదు. అవునా? కొంతమంది అడుగుతారు కదా, దేవుడు ఉంటే చూపించు అని. నీ మనోబుద్ధులేని కనిపించవు. అవునా? నీ సంస్కారాలే అస్సలు కనిపించవు. కానీ ఆత్మలోకి ఎదిగేవాడికి మనసు బుద్ధి అర్థమవుతుందా లేదా? అర్థమవుతుందా కదా, లోపల ఏ గుణాలు ఎప్పుడు కదులుతున్నాయని అది అర్థమవుతుందా లేదా? అంటే కారణ శరీరం కూడా కనిపిస్తోందిగా. వ్యక్తి ఆత్మలోకి ఎదిగే కొద్దీ, అంటే సత్వగుణం పెరిగే కొద్దీ ఆత్మకు దగ్గర అవుతాడు, ఆత్మకు దగ్గర దృష్టి వస్తుంది. అప్పుడు ఒట్టి స్థూల శరీరమే కాదు, సూక్ష్మ కారణ శరీరాలు కూడా తనవి తన గోచరిస్తే తనకే కాదు ఎదుటి వాళ్ళల్లో ఉన్న స్వరూపం కూడా అర్థమవుతుంది. ఉపాధులు అర్థమవుతాయి, ఆత్మ అర్థమవుతుంది. అవుతుంది కదా, అర్థమవుతుంది. ఎందుకో ఆత్మలోకి ఎదిగే కొద్దీ తను సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి అనంతమైన ఆత్మ అని తెలుసుకునే కొద్దీ ఇవన్నీ అర్థమవుతాయి. జీవితం ఇది సడన్గా సమాజంలోకి వెళ్ళి ఇతరులకు చెప్పినా అందరికీ అర్థం కాదు. కాబట్టి అన్ని చోట్ల దానికే అన్నారు, జ్ఞాన సమాజంలోకి వెళ్ళినప్పుడు ఏమీ తెలియని వాళ్ళగానే ఉంటాడు. ఈయన తెలియనివాడు కాదు, ఆ చుట్టూ ఉన్నవాళ్ళు చెప్పినా అర్థం చేసుకోలేని వాళ్ళు కాబట్టి ఈ విషయాలు తీయడు. అర్థం చేసుకోగలిగిన వాడు వచ్చినప్పుడే ఆ విషయాన్ని తీస్తా. సో కాబట్టి ఏంటంటే వ్యక్తి లోపలికి మూలానికి లోతుగా ఎదుగుతున్నాడు అంటే ఆత్మకు దగ్గర అవుతున్నాడు అంటే సత్వగుణం పెరుగుతూ ఉంది, అప్పుడే విషయాలు సూక్ష్మంగా అర్థమయ్యేది. అంతేగాని ఈ చెట్టులాగా చూపించవయ్యా అంటే ఎక్కడా కనిపించేది కాదయ్యా. అదే మూడో శ్లోకం చెప్పింది. దానికి అంతం లేదు, మొదలు లేదు, మధ్యలో లేదు, కొమ్మలు లేవు, కాయలు లేవు, పూలు లేవు. బట్ అశ్వద్ధమైన సువీరు కూడా మనం ఇది చాలా లోతైన బలమైన చెట్టు అయ్యా అంటున్నాడు మళ్ళీ. కానీ దీన్ని కొట్టేయాలి, దాన్ని నిరూపించడానికి ప్రయత్నం చేయకు. అసంగ శస్త్రేణ దృఢైన చిత్వ, అసంగం అనే శస్త్రం తీసుకుని కొట్టేయి. ఏమిటి అసంగం? మహాత్ములందరూ అసంగం అంటే రెండు భావాలు చెప్తారు. ప్రపంచంతో డిటాచ్మెంటు అసంగము అనేది, సంగం లేకపోవడం అనేది. కానీ దీనికి ఇంకొకటి కూడా చెప్తారు. ఆ అంటే అక్షరాణం అకారోస్మి అని అన్నాడే ఆయన 10వ అధ్యాయంలో. ఆ అంటే భగవంతుడే అని. ఆతో సంగం, ఆ సంగం భగవంతుడితో సాంగత్యం పెరిగే కొద్దీ, అంటే భగవంతుడితో తాదాత్మ్యం పెరిగే కొద్దీ ఇది అర్థమవుతుంది అని అంతే. లేదా ఎక్కడికైనా వెళ్ళి పెద్ద కత్తి తీసుకొని కనిపించిన వాళ్ళందరినీ తగ్గొట్టుకుంటూ వెళ్ళిపోవడం కాదు. వాడు ఎక్కడో చేశాడు, బ్రహ్మగారు జీవిచారు సినిమా చేసి చూపిస్తారు చూడండి, ఎవడో కక్కడనేవాడు లోపల చక్రాలు ఉంటాయట అని కత్తి తీసుకొని వచ్చి వాళ్ళు ఆవిడ ముక్కలు ముక్కలుగా నరికాడు. ఇది కాదండి, ఆత్మతో తాదాత్మ్యం పెంచుకునే కొద్దీ అండి. సత్వగుణం పెంచుకోవయ్యా ఇవన్నీ తెలుస్తాయి. తత్వగుణం పెరగాలంటే భగవంతుడు, సత్వం అనేది ఒక గుణం కాదు, భగవంతుడి యొక్క వ్యక్తమైన వ్యక్తిత్వం. సత్వగుణం అనేది భగవంతుని యొక్క స్వరూపం వ్యక్తమైనప్పుడు సత్వంగా కనిపిస్తుంది అన్నారు. దానికే
దానికి భగవంతుని మీద నువ్వు ప్రేమ పెంచుకునే కొద్దీ ప్రపంచం యొక్క స్వరూపం అర్థమవుతుంది. అలాగే అతి ముఖ్యంగా నీ స్వరూపం నీకు అర్థమవుతుంది. ఇక్కడ నువ్వు ఆయన ఇద్దరు లేరు, ఒకడే. అయితే వదిలితే మనసు ప్రపంచాన్నే చూస్తుంది కాబట్టి పైన ఒకడు ఉన్నాడు అని భావించుకొని అటువైపుకు దృష్టిని మళ్ళించడము అనేది. కాబట్టి సమష్టి స్వరూపం ఏకత్వం మీద ప్రేమ పెరిగే కొద్దీ శరీరమున బదులుగా అతీత స్వరూపం, అతీత స్వభావం పెరుగుతుంది. సరేనండి, ఇప్పుడు ఆయనతో సంబంధం పెంచుకునేది ఎట్లా? నాలుగో శ్లోకం చెప్తుంది. అప్పుడు కూడా అర్థం కాకపోతే మళ్ళీ ఐదో శ్లోకంలోకి వచ్చి ఈ లక్షణాలు పెంచుకోండి, భగవంతుడు అర్థమవుతాడు, తాదాత్మ్యం పెరుగుతుంది అన్న. నాలుగు, ఐదు, ఆరు, ఏడు రేపు చదువుకున్నాడు. హరి ఓం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.